అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి న్యాయం జరిగితే హైకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డికి న్యాయం జరిగితే అండర్లైన్ ది పాయింట్ సుప్రీంకోర్టులో డెఫినెట్గా న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆ టెస్టులు చేస్తే ఈ కాలయాపనలో ఈ 3-4 రోజులు గడిచిపోయినాయి అనుకోండి, అప్పుడు టెస్టులు చేసేటప్పటికి 4 రోజుల్లో గాయాలు మానిపోతే చూసారా చూసారా ఏ గాయం లేదు అని చెప్పి మళ్ళీ ఇంకోటి అంటారు. కాబట్టి తక్షణం ఆలస్యం చేయకుండా మరి ఈ మెడికల్ రిపోర్ట్లన్నా నిష్పక్షపాతంగా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగా కోడ్ యాక్షన్ చేసినప్పుడు ఇక్కడ మరి కుదరదు నాకు అని ఆయన సొంత హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఆ రకంగా మరి ఇక్కడ కాకుండా జగన్మోహన్ రెడ్డి కత్తి పోటుకో న్యాయం, పట్టా పోలీసు పోటుకో ఒక న్యాయం. సో కాబట్టి నిష్పక్షపాతంగా ఉండాలంటే ఈ పోలీసుడు ఇన్ఫ్లుయెన్స్ లేని, ఈ ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్ లేని హాస్పిటల్కి, అప్పుడు నన్ను మిలిటరీ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారు, హైదరాబాద్లో వేరే హాస్పిటల్ చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పలేదంటే అని చెప్పలే. సో అలా నిష్పక్షపాతంగా ఆర్ అట్లీస్ట్ ఎయిమ్స్, విజయవాడలో ఎయిమ్స్ ఉంది, విజయవాడలో ఎయిమ్స్ తీసుకెళ్ళినా కూడా అంత ఈజీ కాదు వాళ్ళని మ్యానిపులేట్ చేయటం. సో కోర్టులో అయితే మిలిటరీ హాస్పిటల్లో లేదంటే విజయవాడ ఎయిమ్స్ని తీసుకెళ్ళమని చెప్పి మరి వీళ్ళు అడిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని ఒక కొలిక్కి తీసుకురాకపోతే ఇదే ఉత్సాహంతో ఇంకో 2-3 గంటల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇంకొకళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళి కోటింగ్ ఇచ్చినా కూడా నేను ఆశ్చర్యపోను. సో కాబట్టి ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అఫ్ కోర్స్ ప్రజలు ఏం చేయలేరు, చూస్తూ ఉంటారు, బట్ ఎలక్షన్ టైంలో గోబాలు కొడతారని తెలుసు. కానీ ఈలోపు కూడా మీరెప్పుడో ఎలక్షన్లో గోపాలు కొడతారని చెప్పి ప్రతిరోజు మేమందరం ఈ అదవులతో గోపాలు కొట్టించుకుంటాం, న్యాయమా అన్నది కూడా ప్రజలు ఆలోచించాలి. ఇవాళ సాక్షి పేపర్ చూస్తే ఆశ్చర్యం వేసింది, అసలు వీళ్ళ ఎంత దారుణంగా లా అండ్ ఆర్డర్ని ఉల్లంఘించి ఎక్కడ చూసినా వైసీపీ మీద దాడులట. పాపం నిన్న బాలకోట రెడ్డి చచ్చిపోయాడు, వీళ్ళు కొట్టి చంపేశారు, అంత రివర్స్లో ఇది చట్టాన్ని రక్షించడం కోసం వీళ్ళు ఉన్నారట, చట్టాన్ని దుర్వినియోగం చేయడానికి బాధ్యత పక్షం మరి తెలుగుదేశం వాళ్ళు ఉన్నారట. ఏదో రాసేవాడు మనోడు ఏదో ఇంకో 2-3 బ్లూ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు వేస్తారు కదా అని చెప్పి నోటుకొచ్చినట్టు మనల్ని అంటే ప్రజల్ని శుద్ధ అమాయకులుగా ఎందుకు పనికిరాని వాళ్ళుగా ట్రీట్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. చూద్దాం మధ్యాహ్నం డెవలప్మెంట్స్ తర్వాత ఏం జరుగుతుందో, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇక వేరే అంశంలోకి వెళ్ళే ముందు సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఏం చేసిందయ్యా? నేను కంప్లైంట్ ఇచ్చా, ఊరికి వాళ్ళని రిపోర్ట్ అడుగుతారు, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వరు. కనీసం పార్లమెంటు, నేను పార్లమెంట్ సభ్యుని పార్లమెంట్లో కూడా పిలవాల ఒకసారి కూడా, ఆ సునీల్ కుమార్ని ఒకసారి కూడా పిలవని కూడా పిలవాల. సో అందుచేత మనం ఎలా రక్షించుకోవాలి ఈ భక్షకుల నుంచి అనేది అదొక పెద్ద ఇష్యూ. ఇప్పుడు ఈ దుష్ప్రాపగాండ అని గుండం గదిలో డైలాగ్ ఉంది, ఆ దుష్ప్రాపగాండలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి మీద, అంటే పవన్ కళ్యాణ్ గారు మా పార్టీకి ఒక శత్రువు, ఆంధ్రజ్యోతి ఒక శత్రువు, సో 1 షాట్ 2 బర్డ్స్ లాగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని ఆంధ్రజ్యోతి మీద రెచ్చిపోయేలాగా ఒక ఫేక్ పబ్లిసిటీ ఒకటి మొదలుపెట్టారు. ఏబిఎన్ సినిమా న్యూస్లోనూ ఎందులోనో పవన్ టార్గెట్గా బరిదేగించిన వైసీపీ సోషల్ మీడియా, పవన్ మళ్ళీ విడాకులు అని ఆయన, ఆయన శ్రీమతి
ఉంటే ఇలా మొదలెట్టారు వీళ్ళు. ఏంట్రా అంటే ఏబిఎన్కి కళ్యాణ్ గారికి గ్యాప్ పెడితే ఈయన ఆవేశంలో ఏదన్నా అంటే మరేమో తెలీదు ఎందుకో, బట్ ఇలాంటి చీప్ పబ్లిసిటీ మానేసుకుంటే మంచిది. ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వడం బొక్క, హలో ఏమవుతుంది ఇప్పుడు, నేను కంప్లైంట్ ఇచ్చాను అనుకో, ఎవరు కంప్లైంట్ ఇస్తే ఆడే పోస్ట్ పెట్టాడని చెప్పి ఆడి మీద కేసు బుక్ చేసి పోతారు. సో అంచేత ఇది కేవలం ప్రజాకోర్టు కోసం నేను చూపిస్తున్నా. ఇలాంటి చెత్త చెత్త రాసే సోషల్ మీడియాలని ఒక డిస్టెన్స్లో మనం ఉంచాలి. కలహాలు సృష్టించే ఇటువంటి, అంటే కొన్ని వర్గాల మధ్యన ఇటువంటి కలహాలు సృష్టించే ఈ దరిద్రపు పనులన్నీ మా పార్టీ వాళ్ళే చేస్తారు. ఇంకెవడో కూడా ఇంత నీచమైన, నికృష్టమైన, ఇంత దారుణమైన, ఇంత దరిద్రమైన ట్వీట్లు పెట్టరు. శుభ్రంగా ఆయన కాపురం చేసుకుంటా ఉంటే మీ గొడవ ఏంట్రా బాబు, ఇడాకులు ఇచ్చే ఇడాకులు ఇచ్చేయనా యూజిలెస్ ఫెలోస్, తప్పు. సో కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మా వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఎందుకంటే ఇలాంటి మరి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పెట్టారంటే మంచి వాళ్ళని ఎలా అంటాం అనలేం. ఇక ఇవాళ వైఎస్ఆర్ లా నేస్తాం, ఏదో డాక్టర్ వైఎస్ఆర్ కాబట్టి అప్పుడు యూనివర్సిటీకి అదే మరి ఆ లాజిక్ ప్రకారం అయితే లా కూడా చదవాలి, బహుశా చదవాలి అనుకుని ఉండరు బహుశా. సో మా నాన్న కళ నెరవేర్చడానికి ఆయన లా చేయాలనుకున్నాడు, ఆయన లా చేయలేకపోయాడు కాబట్టి, డాక్టర్ చేశాడు కాబట్టి అది, లా చేయలేకపోయాడు కాబట్టి ఇది పెట్టారేమో. వైఎస్ఆర్ లా నేస్తాం, ఇప్పుడు పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు కదా, టంగుటూరు ప్రకాశం గారు లాయరు, టంగుటూరు ప్రకాశం లా నేస్తామని పెట్టవచ్చు కదా, తగుదనమ్మ అంటే ఇదిగో స్టాండర్డ్ స్టిల్ చూడండి. ఆ మొహం ఆ వైఎస్ఆర్ పేరు, ఆ మొహం వేసుకోవచ్చు ఓకే, బట్ వైఎస్ఆర్ లా నేస్తాం ఎందుకు, ఒక ప్రముఖ లాయరు చేయొచ్చు. ప్రకాశం పంతులు గారు మన ఆంధ్రాలో మరి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మరి అలాంటి పేరు లేకుండా ప్రతిదానికి తగుదనమ్మా అంట. ఇక్కడ ఇచ్చింది ఎంతో తెలుసా, 1,55,000. హలో 1,55,000 ఇవాళ బటన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు ద్వారా ఇచ్చింది 1,55,000 రూపాయలు. కావాలంటే చూసుకోండి, మాయా లేదు, మర్మం లేదు, మోసం లేదు. 1,20,000